మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ఆ పార్టీ పొలిట్ బ్యూరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు నగర అభివృద్ధి పేరుతో డబ్బులు పోగేసుకుని తూతూ మంత్రంగా అభివృద్ధి పనులు చేపడుతున్న అనిల్ కుమార్ ఎగిరెగిరి పడ్డం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ పార్టీ పతనం నెల్లూరు నుంచే మొదలైందన్నారు. కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరులకు స్వాగతం పలికామని తెలిపారు. కాకారి మంత్రి అయ్యాక పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచామని అన్నారు. అసలు ఏమీ చేయనాయని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం. మొత్తం 4.5 కోట్లు ఇంకొక 2,000 కోట్లు శాంక్షన్ చేయించి పరిచాడు. గెలిచి ఉంటే నారాయణ గారు మళ్ళీ కనుక గవర్నమెంట్ వచ్చి ఉంటే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఒక చీకరు పుల్ల వాసి కూడా పని మిగిలిండేది కాదు. మీరు అలా పూర్తి చేయలేను. 1100 కోట్లు భూగర్భ డ్రైనేజ్ ఇస్తే 1000 కోట్లు ఖర్చు పెట్టించాడు నారాయణ గారు. 100 కోట్లకి పూర్తి చేయలేక చేతులు ఎత్తేసి అందరిని తిడతా కూర్చుంటే వాల్యూ ఏముంది? ప్రజాప్రతినిధులు అంటే పబ్లిక్ లైఫ్లో బతికే వాళ్ళు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా అని చెప్పి. లోకేష్ బాబు ఎక్కడ, మీరెక్కడ? లోకేష్ బాబు ఒక ముఖ్యమంత్రి మనవడు, ఇంకో ముఖ్యమంత్రి కొడుకు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఫ్యాషన్ షో చేయలే. ఆయన రోజుకి 10 కిలోమీటర్లు యావరేజ్, 4 రోజులు, శుక్రవారం కోర్టు, శనివారం ఆదివారం రెస్ట్. ఈయన ఎండనక వాననక రాయలసీమ మొత్తం చెప్పారు. రాయలసీమ నాయకులు ఎట్ట తిరుగుతాడో చూస్తాం. 3 ఎమ్మెల్యేలు ఉండేది టీడీపీకి, నిలబెట్టి చూపించారు.